మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. దీనిని ఆషాఢి అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఆషాఢ అమావాస్య 8 వచ్చింది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం విశేషం. అందులోనూ ఈరోజే రవి పుష్యయోగం కలిసి రావటం మరింత ప్రత్యేకం. అమావాస్య ఆదివారం రవి పుష్యయోగం కలిసి వచ్చిన ఈ అమావాస్య ఈ సంవత్సరంలోనే అతిపెద్ద అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. 3 విశేషాలు కలిగిన ఈ అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య కాబట్టి ఇది గొప్ప అమావాస్య. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే నీటిని చల్లినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని, మీకు ఉండే అప్పులు ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆషాఢ అమావాస్య రోజు గుమ్మం దగ్గర పాటించవలసిన ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య ఎన్నో గొప్ప శక్తులు కలిగినది. సాధారణంగా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అందులోనూ ఇన్ని యోగాలతో కలిసి వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. కాబట్టి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించండి, అమ్మవారికి కలువ పువ్వులతో అష్టోత్తరం చేయండి, అలాగే శివుణ్ణి కూడా ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా పూజించండి. ఎందుకంటే ఆషాఢ అమావాస్య అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు గుమ్మం దగ్గర చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు, తోరణాలు కూడా కడతారు. ఇలా ఇవన్నీ చేసినా చేయకపోయినా మీ ఇంట్లోకి డబ్బు విపరీతంగా ఆకర్షింపబడాలంటే, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే, మీ ఇంట్లోని సమస్యలన్నీ తీరిపోవాలంటే అమావాస్య రోజు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేసి చూడండి. చాలా చక్కటి ఫలితం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండే అప్పులు ఆర్థిక బాధలు తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మన ఇంట్లోకి చెడు రావాలన్నా మంచి రావాలన్నా గుమ్మం నుండే వస్తుంది. అమ్మవారి స్వరూపంగా గుమ్మాన్ని భావిస్తూ ఉంటాం. అలాంటి గుమ్మం దగ్గర ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్క చిన్న పని చేస్తే కోట్లు మీ ఇంటికి వస్తాయి. మరి ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం. ఈ పరిహారానికి పెద్దగా కావలసినవి ఏమీ లేవు. ఒక చిన్న గ్లాసు, ఆ గ్లాసుడు నిండా నీటిని తీసుకోండి. ఈరోజు ఉదయం తలుపులు తెరవగానే సూర్యుడు రాకమునుపే గ్లాసుడు నీటిలో చిటికెడు పసుపు వేసి ఆ పసుపు నీటిని గుమ్మం దగ్గర చల్లండి. ఉదయం పూట ఈ విధంగా చెయ్యండి, మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం కూడా ఒక రాగి గ్లాసులో లేదా గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. రాగి గ్లాస్ అయితే మంచిది, ఎందుకంటే రాగి రాబడిని తెచ్చి పెడుతుంది అంటారు. రాగి లేకపోతే గాజు గ్లాసు తీసుకున్నా పర్వాలేదు. గ్లాసులో సగం నీటిని తీసుకొని ఆ నీటిలో పన్నీరు కలపండి. పన్నీరు అంటే రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ రోజ్ వాటర్ను నీటిలో కలిపి ఆ నీటిని గుమ్మం బయట చిలకరించండి, చాలు. ఇదంతా సాయంత్రం 6 తర్వాత చేయవలసిన పని. ఎవరైతే తమ ఇంట్లో ధనం నిలకడగా ఉండాలి, సంపాదన పెరగాలి, లక్ష్మి ఇంట్లో నిలబడాలి అని కోరుకుంటారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది, మంచి లాభాలను కలగజేస్తుంది. కనుక మీరు కూడా వచ్చే అతిపెద్ద అమావాస్య రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ సమస్యలను తొలగించుకుని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.